ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని ప్రేమను బట్టి మరి మేము, మా యొక్క కుటుంబం, మా పరిచర్యలు అన్నీ కూడా బాగున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మరి ఇంత ముందుకు సాగుతుందంటే కారణం ఏంటంటే మీరందరూ సహాయ సహకారాలతో చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు వాక్యం చెప్పమని ప్రోత్సాహంతో కొంతమంది కానుకలు ఈ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి మరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. దేవునికి మహిమ. ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. బహుమానము దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, బహుమానం అనేది ఎవరికిస్తాం? మనం ఉదాహరణ చూసినట్లయితే ఏదన్నా విజయం సాధించిన వాళ్ళకి బహుమానం ఇస్తాం. అలాగే కొంతమంది మ్యారేజ్ డేకి బహుమానాలు ఇస్తారు, బర్త్డేకి బహుమానాలు ఇస్తారు, ఇంకా రకరకాలుగా బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ లోకంలో భూలోకంలో ఇచ్చే ఈ బహుమానములు తాత్కాలికమైనవి. అవి వాడిపోవచ్చు, అవి చిరిగిపోవచ్చు, అవి పాడైపోవచ్చు, అవి చిదిలమైపోవచ్చు. కానీ దేవుడిచ్చే బహుమానము ఎలా ఉంటుంది? ప్రభువుకు మహిమ కలుగునేగాక. మరి మీకు బహుమానాలు కావాలని అనుకుంటున్నారా? ఈ ఆలస్యం ఎందుకు? వాక్య భాగంలోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఋతు గ్రంథం 2:12 చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడండి. ప్రభువా, బిడ్డలతో మాట్లాడండి. నువ్వు సంపూర్ణమైన బహుమానమిచ్చే దేవుడు అని మాట్లాడారు. అవును దేవా, మీరిచ్చే బహుమానాలు సంపూర్ణమైనవి. మీరిచ్చే బహుమానాలు ఆశీర్వాదకరమైనవి. ఈ దినమున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే యెషయా గ్రంథములు కూడా ఆయన ఇచ్చే బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఈరోజు యేసయ్య నీ కొరకు బహుమానం దాచి ఉంచాడు. దేవునికి మహిమ. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరంటున్నారంటే బోయాజు. ఈ బోయాజు బెత్లెహేములో ఒక చక్కని పెద్ద పొలానికి భూస్వామి, ఈ రైతు. ఈయన పొలములో ఈ యొక్క రూతు పరిగెరుకుంటుంది. అంటే భర్తను కోల్పోయింది. అలాగే రూతు మోయాభీరాలు ఒక అన్య స్త్రీ. అలాంటి ఆమె ఎప్పుడైతే నయోమి దగ్గరికి వచ్చిందో, అత్తగారి దగ్గరికి వచ్చిందో వినయ విధేయతలు నేర్చుకుంది. క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొద్దకు వచ్చిన నీవు, సంఘములో చేర్చబడిన నీవు వినయ విధేయతలు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘానికి వస్తున్నావంటే ఏమి నేర్చుకుంటున్నావు? ఎందుకంటే ఒక పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారంటే ఆ స్కూల్లో విద్యా బుద్ధులు నేర్చుకుంటారని. అలాగే దేవుని మందిరానికి వస్తున్నామంటే క్రమం నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బోయాజు ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. నయోమి సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రైస్తలో రూతు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. చూడండి, ఈమె ఒకప్పుడు అన్నిరాలు, ఒకప్పుడు దేవుని ప్రేమను ఎరగని స్త్రీ. కరువు వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చిందని ఇక నయోమి బెత్లెహేములో ఉన్నప్పుడు కరువు వచ్చిందని ఈ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి తాను, తన భర్త, ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఇద్దరు కుమారులకు కూడా మోయాబులో వివాహం చేసింది. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మోయాబులో ఆమె నయోమి భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. చనిపోయినప్పుడు అక్కడ ఓర్పా అని ఆమె తన అత్తగారిని అందరిని విడిచి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమందంటే అత్తగారితో ఒక నిబంధన చేసింది. దయచేసి అత్తగారు నన్ను వెళ్ళమని చెప్పొద్దు. చూడండి, రూతు గ్రంథంలో 1:16 చదవండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతు. ఒక నిబంధన ఒడంబడిక చేసింది అత్తగారితో. ఏమందో తెలుసా? దయచేసి అత్తగారు ఈ సమయంలో
నా భర్తని కోల్పోయినాను, లేకపోతే మామగారిని కోల్పోయాను, కుటుంబంలో మగదిక్కులు లేకుండా పోయింది. అయినా సరే ఈ సమయంలో నేను నిన్ను విడిచి వెళ్ళలేను. ఆమంది, అమ్మ మీరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అక్కడికి వెళ్ళిపో, వెళ్ళిపోయి మళ్ళీ మీరు పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అంటే ఆమె ఒకటే చెప్పింది. అన్యురాలైన ఏమేమంటుంది, అత్తగారు దయచేసి నన్ను వెళ్ళిపోమని తరద్దు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడికి వెళ్తావు నేను అక్కడికే వస్తా, మరణము తప్ప మనల్ని ఏది అడబాయదు. ఇంక వెంటనే ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూతు అత్తను అత్తుకుని ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు మీ ఇంట్లో పెద్దలను గౌరవిస్తున్నారా? అత్తగారికి లోబడుతున్నారు? ఇప్పుడు వస్తున్న కోడళ్ళు అత్తలను చూడటలా, వృద్ధాప్య దశలో వాళ్ళని అనాథాశ్రమానికి చేర్పించేవాడు కొంతమంది అయితే, కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ ఉంటే నేను ఉండననే కోడలు కూడా లేకపోలేదు. ఎందుకంటే అత్త కోడలకు పడటలా. అసలు వీళ్ళు ఒకసారి గమనిస్తున్నారా, ఇదిగో నా భర్త ఆమె ద్వారాగా పుట్టారు, అసలు నా భర్త ఈరోజు ఆమె లేకపోతే నా భర్త ఎక్కడున్నాడు అనుకోటలా. ఏమంటున్నారు, చేసి వివాహం అయిన తర్వాత వీళ్ళు గొడవ పడేస్తూ ఏదో చిన్న సమస్య, కుటుంబం అన్నాక వస్తూ ఉంటాయి. ఒకసారి ఆడవాళ్ళు ఉన్న చోట ఏదో సమస్య వస్తుంది, ఏదో పని దగ్గర, దానికోసం కూడా ఆ ఉంటే నేను ఉండను అనే కోడలు కూడా లేకపోలేదు. కానీ రూతు చూడండి, ఆమె ఎంత ఓదార్పుగా ఉంది అత్తగారికి సపోర్ట్గా. అత్తయ్య దయచేసి నన్ను వెళ్ళిపోమను, నేను వెళ్ళిపోతే ఈరోజు ఎవరు చూస్తారు నేను? అలాగే క్రైస్తవ సోదరి సోదరుడా, సంఘములో నీవు దేవుని దగ్గర ఒక ఒడంబడికి చేస్తున్నప్పుడు సంఘములు స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలన్న. ఈరోజు సంఘంలో వస్తున్న వాళ్ళు చాలామంది ఎలా ఉన్నారంటే సంఘానికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు, సంఘంలో స్థిరంగా ఉండలేకపోతున్నారు. నువ్వు చేసిన ఒడంబడి ప్రకారం, నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం, నీవు ఒప్పందం చేసిన ప్రకారం ఆ సంఘానికి కట్టుబడి ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగునే కాక్న. ఇక్కడ గమనించినట్లయితే రూతు తన అత్తతో ఏమైనా అయితే వాగ్దానం చేసింది, దయచేసి అత్తగారు నీవెక్కడికి వెళ్తా నేను అక్కడికి వస్తా, నువ్వేం తింటావు అదే తింటా అని. ఆ రూతు ఒకవేళ వెళ్ళిపోవచ్చు, నాకెందుకు వచ్చిన కూడా ఈ ముసలామతో నేను వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో అలా అనుకోలా, దైవ భయం దైవభక్తి రూతులో ఉన్నది కనుక ఆ ఈరోజు అత్తగారికి విడిచి వెళ్ళకూడదు అనుకుంది. అనుకొని అత్త మరిద్దరు కలిసి మరలా బెత్లెహేం వచ్చారు. ఈ బెత్లెహేం వచ్చినప్పుడు బోయాజు పొలములోకి పరిగెరుకోవటానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అది కూడా అత్తగారు చెప్పారు, అమ్మా వేరే పొలములో వెళ్ళవద్దు, ఈ బోయాజు అనే వ్యక్తి మనకి సమీప బంధువు కాబట్టి ఆ పొలములోకి వెళ్ళి పరిగెరుకో. ఏ మాట అత్తగారు చెప్పిందో ఆ మాట తూచా తప్పక పాటిస్తుంది రూతు. చూడండి, ఆమె రూతు అనగానే సౌందర్యం, ఆమె పేరులో ఉన్న సౌందర్యం, ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన అంతా కూడా ఎంతో దేవునికి మహిమకరమైనది. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఆమె పరిగెరుకుంటున్న ఆ స్త్రీని చూశారు. చూసి ఆ యొక్క బోయాజ్ అడుగుతున్నారు, ఎవరి అమ్మాయి అన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, అయ్యా ఈమె ఫలాని నయోమి యొక్క కోడలు. నిజంగా ఈ యవనస్తురాలు తన భర్తను కోల్పోయిన, ఆమె మోయాభిరాలైనా సరే అత్తని విడిచిపెట్టకుండా అత్తగారికి లోబడి ఒక క్రమంలో నడుస్తున్న మరి అమ్మాయి అని చెప్పినప్పుడు ఆ బోయాజు కూడా ఆ అమ్మాయి మీద దయ కలిగింది. అది ఇంత పరిశుద్ధంగా జీవిస్తుంది అమ్మాయి, ఇంత ఆత్మీయురాలనుకుని బోయాజు కూడా ఏమంటున్నారంటే, అమ్మా దయచేసి వాళ్ళందరితో చెప్పారు ఆమె కొరకు పరిగ వదిలిపెట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. పైగా ఆమెతో అన్నాడు, అమ్మా నీవు మీ అత్తకు చేసినదంతయూ తెలిసే ఉన్నది, నీవు ప్రవర్తించిన తీరు తెలుస్తున్నది, దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే రూతును ఆశీర్వదిస్తూ, దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలముగా ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తాడు. ఆమేన్. వాక్యం వింటున్న సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా ఆ విధంగా నువ్వు చేస్తే సంఘములో నువ్వేం చేస్తున్నావు, సంఘములో ఎలా నిలబడ్డావు, సంఘములో ఏం చేసింది దేవుడు అన్నీ చూస్తున్నాడు. పరిచర్య చేస్తున్నావా? సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేసి గొప్ప ప్రవక్త అయ్యారు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు కూడా దేవుని సేవకుల దగ్గర పరిచర్య చేస్తున్నావా? సంఘములో స్థిరముగా నిలిచి పరిచర్య చేస్తూ సంఘములో సంఘ సహవాసంలో పాల్గొంటున్నావా? దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు, సంపూర్ణ బహుమానం ఇస్తాడు. మరి బహుమానం కావాలని కోరుకుంటున్నావా? ఆయన ఇచ్చేది సంపూర్ణమైన బహుమానం. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఈ సంపూర్ణ బహుమానాన్ని నీకు ఇచ్చునుగాక. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, మరి నీకు ఈ సంపూర్ణమైన బహుమానం కావాలంటే నీవు నీ యొక్క మరి సంఘములో ఎలా ఉంటున్నావు, నువ్వు సంఘములు ఎలా ప్రవర్తిస్తున్నావు,
సంఘములు ఎలా విధేయత కలిగి జీవిస్తున్నాం, అలాగే మరి ఆత్మీయంగా శారీరకంగా కానీ భౌతికంగా కానీ చూడండి, ఋతువును మనం గమనించినట్టయితే ఆత్మీయంగా ఒక విశ్వాసంగా సాదృశ్యంగా ఉన్నది కదా. మరి నయోమి ఒక ఎలా ఉంది అత్తగారు అంటే ఆత్మీయంగా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు సంఘంలోనే కానీ అలాగే నీ కుటుంబంలో పెద్దవారిని గౌరవిస్తూ అత్తగారికి విధేయత కలిగి జీవించడం కానీ నువ్వు ఉంటున్నావా? ఎందుకంటే నీవు కూడా కొన్ని రోజులకి నీవు ఒక అత్తవవుతావు. అది గుర్తించుకో, నువ్వు ఏమి ఎత్తితే అదే కోస్తావని. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ సంఘం అనే కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, లోబడుతున్నారా, మీ కాపరికి పెద్దలను గౌరవిస్తున్నారా, సంఘంలో స్థిరత్వం కలిగి జీవిస్తున్నావా, నువ్వు చేసిన వడంబడి ప్రకారం జీవిస్తున్నావా? నువ్వు అలా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే మీకు ఈరోజు కొన్ని బహుమానాల గురించి చెప్పాలని, మొదటిగా మనం ఇది గమనించినట్లయితే ఋతుకి బోయాజ్ చెప్తున్న మాట ఏంటంటే నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రభునామానికి మహిమ. ఇంకా ఆలస్యం ఎందుకు? మీ జీవితంలో కూడా ఇలాంటి బహుమానాలు కావాలంటే మీరు కూడా మీ అత్తగారిని గౌరవించాలి, లోబడాలి, అలాగే సంఘం అనే వాళ్ళలో మరి స్థిరంగా నిలబడి ఉండాలి. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ బహుమానం గురించి చూద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దానికి ముందుగా ఇంకొక వాక్యం, దేవుడు ఇచ్చిన ఈ బహుమానాలు మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ ఘనతను, దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను, దేవుడిచ్చిన ఈ కిరీటాలని మనం కాపాడుకోవాలి. అంటే దేవుడికి ఒక బహుమానం ఇచ్చాడు, గిఫ్ట్. ఉదాహరణ చూస్తున్నట్లయితే ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళి దయగలిగిన వ్యక్తిగా ఉండి ఆమె కిరీటాన్ని పొందుకోగలిగింది. కారణం ఏంటి? రాజుకు లోబడింది, రాజుకు తగినట్లు జీవించింది. వస్తి గర్వించి కిరీటాన్ని కోల్పోయింది. అంటే అందుకే దేవుని వాక్యం చెప్తుంది కొలస్సీ పత్రిక 2:18 చూడండి, దేవుడిచ్చిన ఈ బహుమానమును ఎవరు అపహరింపకుండా చూసుకో. వస్తి గర్వించి కిరీటాన్ని కోల్పోయింది. దేవునికి మహిమ. అతి విదేశకులై దేవతతో ఆరాధన యందు ఇచ్చట కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓర్కొప్పుచు శిరస్సును హత్తుకుని వాడు ఎవడు? మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. దేవునికి మహిమ. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ బహుమానమును ఎవరును అపహరింపకుండా చూచుకొనుడి. అవును, ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు ఈ సంఘంలో వారి హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్, దేవుడు నీకు ఇచ్చిన వరాలు ఎవరు అపహరించకుండా. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక ఆధిక్యత, దేవుడు ఒక పొజిషన్లో వస్తీని పెట్టారు. రాజుగారి భార్య అంటే ఈమె కూడా రాణిగారు. ఎంత స్టేజ్కి తీసుకెళ్లారు చూడండి. ఈమె గర్వించింది, భర్తే ఆయన ఎంతో ఆహ్వానం పలికాడు. భర్త దగ్గర పిలిచినప్పుడు లోబడకుండా గర్వించింది. నాకేంటి, నేను రాణిని అన్నట్లు. ఇది ఎక్కడొచ్చింది? హోదా నీ భర్తను బట్టే కదా. అలాగే దేవుడు నీకు ఒక సంఘములో ఆధిక్యత ఇస్తే, దేవుడు నీకు ఒక సంఘములో ఒక ఉన్నతమైన స్థానం ఇస్తే, ఒక పెద్దగాను లేదా ఒక ఆధిక్యతను దేవుడు ఏదని ఇచ్చింది దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, వస్తీ కాపాడుకోలేకపోయింది, కానీ చివరికి ఆ యొక్క కిరీటాన్ని ఎస్తేరు లోబడి పొందుకోగలిగింది. ఎందుకంటే విధేయత కలిగింది, లోబడింది. ఆమె పేదరాలుగా వచ్చి ఒక ఉన్నతమైన స్థానం నిలబడగలిగిందంటే తల్లిదండ్రులు లేని కుమార్తెగా ఉంది, కానీ ఎంత వినయ విధేయతలు ఆ పిన్నతండ్రి దగ్గర నేర్చుకోగలిగింది, ముద్దుకాయ దగ్గర. ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా, ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవుడు ఉంటే కాదు, దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి, దేవుని దగ్గర క్రమం నేర్చుకోవాలి, దేవుని దగ్గర భక్తి నేర్చుకోవాలి, ప్రభు పాదాలు పట్టుకొని దేవుని వెంబడించాలి. దేవునికి మహిమ. అప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే అయితే రెండవ బహుమానం గురించి చదువుకుందాం. ఆదికాండము 15:1 కూడా చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధిక మగును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే సోదరి సోదరుడా, చూడండి, అబ్రహాముకి అప్పటికి 75 సంవత్సరాలు వచ్చాయి, కానీ ఇంకా సంతానం కలగటల, వృద్ధాప్యం, పిల్లలు లేరు,
పిల్లలు లేని బాధ చాలా మందికి ఎంతో బాధ అండి. అది ఎంతోమంది ఈరోజు ఎంతమంది బాధపడుతూ, కొంతమంది అంటారు మా పెళ్ళై 13 సంవత్సరాలు అయిందయ్యా, పిల్లలు లేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. కొంతమంది 5 సంవత్సరాలు అయిందా, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని దుఃఖపడేవాడు చాలా మంది అన్నారు. కానీ అబ్రహాం చూడండి, 75 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చింది, ఇంకా ఎంత బాధ ఉంటుంది అతనికి. చాలా దుఃఖపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంకా అనుకున్నాడు అబ్రహాము, ఇంకా నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు కదా, నా పని వారే వాళ్ళనే పెంచుకొని ఈ యొక్క ఆస్తికి అంత వారసును వాళ్ళే చేద్దాం. దేవుడు అన్నాడు అబ్రహాం, లేదు లేదు భయపడద్దు, నీవు పనివారు కాదు, నీ యొక్క వారసత్వం నీ గర్భవాసమును పుట్టబోచున్నారు. దేవునికి మహిమ, వా నీ గర్భవాసం పుట్టబోయేవాడే నీకు వారసుడు. అయితే ఏమంటున్నాడు, నీ బహుమానము అత్యధిక మగును. ఆకాశ నక్షత్రాలు చూపించాడు చూడండి, అవి ఒకసారి చూడు, దాన్ని ఎలాగైతే నక్షత్రాలు విస్తరింపజేస్తా, ఇసుక రేణువులు చూపించారు ఆ విధంగా, అవి లెక్కించగలవా, విస్తరింపజేస్తా అంటే ఇప్పుడు నీ బహుమానం కూడా మల్టిప్లై చేస్తా, విస్తరింపజేస్తా, అభివృద్ధి చేస్తా. దేవునికి మహిమ. అవును, వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు కూడా దేవుడు నీకు అత్యధికమైన బహుమానం ఇవ్వాలని కోరుకుంటున్నావా, అసలే సంతానం లేదనుకుంటున్నావా, దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగుని కాక. ఈ వాక్యం వింటున్నా క్రైస్తవ సోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నావా, ఎన్నో సమస్యల ఆర్థిక పరిస్థితి అవమానాల నిందల వీటన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించి అత్యధికమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా అబ్రహాం జీవితం ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు, పిల్లలు లేరని, ఆ ఏడు ముసలోడి కీలకేం పుడతారు పిల్లలని. కానీ దేవుడు అత్యధికంగా చక్కని బహుమానాలు, దేవుడు చక్కని కుమారుడు ఇస్సాకునిచ్చి నవ్వు కలగజేశాడు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు సంతానము లేకుండారు, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కలవరపడొద్దు, దేవుడు నీ బహుమానం అత్యధికంగా చేయబోతున్నాడు. అసలు ఒకటి అడిగితే నాకు రెండు ఇచ్చాడు దేవుడు అనేటట్లు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలా, వాక్యం అందు విశ్వాసం ఉంచితే ఈ కార్యముని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రభు నామానికి మహిమ. దేవుడికి అసాధ్యం ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, ఆయన ఆశ్చర్యం చేయగల సమర్థుడు. ప్రభువుకు మహిమ. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మూడవదిగా ఇంకెలాంటిది, మొదటిగా గమనించినట్లయితే ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తాడని, రెండవదిగా అత్యధికమైన బహుమానం ఇస్తాడని మనం నేర్చుకున్నాం. మూడవది చదువుదాం, సామెతల గ్రంథం 11:18 చదవండి. మోసం చేయను, నీతిని విత్తువాడు దేవునికి మహిమ. హల్లెలూయా. ఎవరట? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. దేవునికి మహిమ. ఎందుకంటే ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. దేవునికి మహిమ. యిర్మీయా సరసాలు ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యిర్మీయా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. నిజంగా అలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారండి? ఈ లోక స్నేహమిత్రులు ఎవరు మనకు ఆ ప్రేమను చూపలేరు, ఈ లోక బంధాలు ఎవరు చూపలేరు. మన బంధువులైనా స్నేహితులైనా ఇరుగు పొరుగు వారు అన్ని బాగున్నప్పుడే. ఈరోజు ఏ స్నేహితులైనా ఎలా ఉంటాడు? మన దగ్గర డబ్బు ఉంటే అందరు వస్తారు, మనము ప్రేమించడానికి బాగానే ఉంటారు, మన ద్వారా వాళ్ళకి మేలు జరగపోతే మన నుండి దూరం అయిపోతారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుని ప్రేమ అది శాశ్వతమైంది. అలాగే ఆయన ఇచ్చేది కూడా ఎలాంటిదంటే, ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎవరికన్నా ఏదన్నా ఇస్తే మరో ఆశిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, ఒక వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్తారు, మ్యారేజ్ ఫంక్షన్కి, అక్కడ వాళ్ళ పిల్లలకి ఎవరు ఉంగరం చేయించావు, రేపు మళ్ళీ నువ్వేం ఆశిస్తావు, నా కుమారుని పెళ్ళికి ఉంగరం పెట్టాలి. కానీ ఎలా ఉంటుందంటే, బదులుకు బదులు ఈ లోకములు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చారంటే మరలా అవి నాకు ఇస్తారని పెడతాం. కానీ ఇక్కడ దేవుడు చూడండి ఎంత ప్రేమమయుడు. ఆయన నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ. ఆయనకి నువ్వు ఏం చేయకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఎలాంటి గిఫ్ట్ ఇస్తానంటున్నాడంటే, శాశ్వతమైన బహుమానం. ఇక అది జీవితంలో మర్చిపోలేవు. దేవుడిచ్చే బహుమానం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇస్తేది శాశ్వతమైనది, స్థిరమైనది. ఆ పరలోక రాజ్యమును నిత్య నివాసం మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకములో ఈ స్థిరత్వం కాదు, ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ ఈ భూలోకంలో ఉన్న అన్ని గిఫ్ట్స్ అన్ని కూడా ఒకరోజు అన్ని వదిలిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ శాశ్వతమైన బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఈరోజు ఆయన ఇచ్చే బహుమానం నీకు కావాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్నావా? ఆ బహుమానం పొందుకోవాలనుకుంటున్నావా? అయితే ఇప్పుడే దేవుని దగ్గర నువ్వు అడుగు, గోజాడు, నువ్వు అడిగి పొందుకో. ఆ శాశ్వతమైన బహుమానం కావాలి. ఆయన ఇచ్చే రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే, అక్కడికి నువ్వు రావాలంటే, ఆ నిత్య రాజ్యం నువ్వు ఉండాలంటే, ఆ శాశ్వతమైన బహుమానం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టడిగా జీవించాలి.
ఆయన ఎందు నా నమ్మకం కలిగి జీవించాలి, ఆయన ఎందు భక్తి కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే నీవు ఆ శాశ్వతమైన బహుమానం పొందుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 4వదిగా హెబ్రీ పత్రిక 10:35 చదవండి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు మనం కొంతమంది ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయి? రకరకాల బహుమానాలు, ఆయా స్థితిని బట్టి, ఆయా స్టేటస్ని బట్టి బహుమానాలు ఇస్తారు. మనకు కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళనుకో, వారికి ఎలాంటి ఇస్తారు? గొప్ప గొప్ప వాడు ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయి? బంగారము, ఇంకా డైమండ్ రింగు, ఇంకా రకరకాలు ఇస్తారు. అంటే వారికి ఎలాంటి మంచి గొప్పవి. ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, పెద్ద ఉన్నతమైన స్థితిలో వాళ్ళకి ఒక పేదవాళ్ళు తీసుకెళ్ళి ఏమిస్తారు? ఏదో చిన్న గిఫ్ట్, వాల్ క్లాక్ అను, లేకపోతే ఏదో చిన్న చిన్న ఇవ్వచ్చు. కానీ గొప్పవాళ్ళు వాళ్ళు ఇవాళ ఎలాంటి, వాళ్ళకి పెట్టాలనుకుంటే డైమండ్ ఉంగరం పెట్టుకోవచ్చు. ఇంకా లేకపోతే కొంతమంది ఇంకా అంతకన్నా అధికంగా గొప్ప గొప్పవి వాళ్ళు ఇవ్వాలనుకో ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళకి ఇంకా ప్రేమ ఎక్కువైతే ఇంకా కారు గిఫ్ట్ ఇచ్చేవాడు ఉన్నారు, రకరకాల గిఫ్ట్లు ఇచ్చేవాడు ఉన్నారు. కానీ ఇక్కడ గమనించినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. కానీ ఇక్కడ దేవుడిచ్చేది అది గొప్ప బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే బహుమానం వెలకట్టలేని. ఈ భూలోకానికి దేవుడు మనకి ఎంత గొప్ప బహుమానంగా క్రీస్తు ప్రభు అని మనకు అనుగ్రహించాడు తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు నశించిపోకూడదని, నువ్వు పాపకూపంలో పడిపోకూడదని, నువ్వు ఒక దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదని దేవుడు ఆయనను మన కొరకు ఒక బహుమానంగా పంపారు గనుక. క్రైస్తవ సోదరుడ సోదరి, మరి ఈరోజు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటావా? ప్రభుకి స్థానమిస్తావా? ప్రభువుని ఆరాధిస్తావా? ప్రభుకి నమ్మకంగా జీవిస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. ఇది గమనించినట్లయితే ఇదే బహుమానం అంటే గొప్ప బహుమానం. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు ఇవ్వలేనిది, ఎవరి దగ్గర దొరకనిది, అది ప్రభు దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. అవును, ఈరోజు ఈ బహుమానాలు, ఎందుకంటే ఆయన బహుమానం ఇచ్చేవారు, ఆయన దగ్గర ఉన్నది ఆ బహుమానం. దేవునికి మహిమ. ఈరోజు ఆయన ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ప్రభుకి మహిమ. ఇక్కడ ఎవరి దగ్గర ఈ బహుమానాలు ఇవ్వటానికి, ఈ శాశ్వతమైన బహుమానం కానీ, అలాగే సంపూర్ణ బహుమానం కానీ, ఇవన్నీ ఏ మనుషుల దగ్గర దొరకవు. కేవలం అవి ఏసై దగ్గర మాత్రమే ఉన్నది. కావాలంటే నీకు ఆయన దగ్గర పోరాడు, ఆయన దగ్గర ప్రార్థించు, అప్పుడు మాత్రమే అవి నీకు దొరకగలుగుతాయి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సోదరుడా, ఈ బహుమానం కావాలంటే దేవునికి మొరపెట్టాలి. కానీ మానవుడు ఈ బహుమానాల కోసం పరిగెత్తట్లా, లోకములో ఇచ్చే బహుమానాల కొరకు పరుగులెత్తుతున్నారు. లోకములో ఉన్న వాటి కొరకు పరుగులెత్తుతున్నావా? 2 పేతురు పత్రిక 2:16 చదవండి. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము గద్దెంపబడెను. గద్దెంపబడెను ఎట్లనగా? నోరు లేని గర్భము, మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రపంచపు చెడు వెలితనమును అడ్డగించెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు బిలా. అంటే దేవుడికి ఇష్టము లేని వాటిని, దేవుడికి ఇష్టము లేని వాటిని ప్రేమించాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు పోరాడుతున్నాడు. క్రైస్తవ సోదరుడా, అన్యాయంగా అక్రమంగా వచ్చే వాడి కొరకు పరిగెలెత్తొద్దు. దేవుడిచ్చే వాడి కొరకు పరిగెత్తు. ఈ బిలాముకి దేవుడు ఒక చక్కని వరం ఇచ్చారు. ఆయన నోటి వాకుని స్థిరపరుస్తున్నాడు, మంచి వాక్శక్తి ఇచ్చాడు. ప్రవచించగలిగిన ఆయన ఏది మాట్లాడితే అది జరుగుతుంది. అయితే బాలాక్ అని మోయాబు రాజు, ఆయన ఏం చేశాడు? కొంతమందిని పంపించి, అయ్యా నువ్వు ఏది మాట్లాడితే అది జరిగిద్ది, అయితే నీవు వచ్చి ఇస్రాయేల్ ప్రజలను శపించాలి, అయితే నీకు దానికి తగిన ప్రతిఫలంగా బహుమానం ఇస్తానన్నాడు. అంటే నీకు వెండిస్తా, ధనమిస్తానన్నప్పుడు ఆయన ఫస్ట్లో వెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ రెండవసారి మళ్ళా కొంతమంది ఇక ప్రముఖులు వచ్చారు. ప్రముఖులు వచ్చినప్పుడు, అయ్యా మరి మా రాజుగారిని రమ్మంటున్నారు, నువ్వు చెప్పాలి, ప్రవచనం చెప్పాలి అన్నప్పుడు, మీకు కావాలంటే వెండిస్తాం, ధనమిస్తాం అన్నప్పుడు వాటి కొరకు ఆశపడ్డాడు, వాటి కొరకు పరుగులెత్తుతున్నారు. అందుకే చివరికి గార్ధము చేత బుద్ధి చెప్పించుకున్నాడు. వీటి కొరకు పరుగులెత్తద్దు క్రైస్తవ సోదరుడా.
అన్యాయం సంపాదన, అక్రమ సంపాదన, మోసపూరితమైన సంపాదన కొరకు పరుగులెత్తదు. నీ కష్టార్జితను అనుభవించేటట్టు చూసుకో. నీ చేతులు కష్టార్జితను అనుభవిస్తే చాలనుకో. దేవునికి మహిమ కలుగును గాక. దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఆశించి చివరికి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. వాక్యం వింటున్న క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే బహుమానాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి బహుమానం ఏమని నేర్చుకున్నాం? సంపూర్ణమైన బహుమానం. రెండవది అత్యధికమైన బహుమానం. మూడవది శాశ్వతమైన బహుమానం. నాలుగవది గొప్ప బహుమానం. దేవునికి మహిమ. ఈ బహుమానాలు కావాలి, కానీ దుర్నీతి వల్ల కలుగు బహుమానాలు మనకొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ బహుమానాలు నీకు కావాలనుకుంటే యేసయ్య నీ హృదయంలో చేర్చుకో. యేసయ్యని అడుగు, ప్రభువా నీవు నాకు సహాయం చేయమని. తప్పకుండా యేసయ్య నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరుంది ఆ బహుమానం నీకు ఇవ్వాలంటే. దేవునికి మహిమ. మరి ఆ బహుమానం కావాలంటే బహుమానం తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి కదా. ఈ లోకంలో కూడా బహుమానం ఎప్పుడు వస్తుంది? రన్నింగ్ రేస్లో ఎవరైతే గెలుపొందుతారో వారికి ఓ బహుమానం వస్తుంది. బహుమానం రావాలంటే ఈరోజు ఏదో ఒక దాంట్లో ఒక విన్నర్ అవుతేనే కదా నీకు ఒక బహుమానం వస్తుంది. మరి అలాగే ఈ లోకాన్ని జయిస్తేనే దేవుడు నీకు ఈ బహుమానాలు ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ బహుమానాలు కావాలని ఆశిస్తే దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, వీటిని జయించినప్పుడే దేవుని దగ్గర మనకి బహుమానాలు దొరుకుతాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ బహుమానాల కొరకు ప్రార్థించు. ఆ బహుమానాల కొరకు దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవుని దగ్గర పొందుకో. ప్రార్థన చేద్దాం. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను కనుక నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా, మీరిచ్చే బహుమానముల గురించి ఈరోజు మాట్లాడి ఉన్నాం. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. బలహీనలు ఉన్న వారిని ముట్టండి నాయన. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఇప్పుడే శరీరంలో ఎలాంటి రుగ్మతలున్నా వ్యాధులున్నా ఏసు నామంలో నిర్మూలన చేయండి నాయన. ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించండి. బిడ్డల క్షేమం ఇవ్వండి, కాపాడండి. మీరు మహిమ తెచ్చుకోమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, మాకు చాలా సంతోషకరంగా ఉందంటున్నారు, ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. అలాగే కొంతమంది మీ కానుకలు కూడా మాకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమం నడిపించడానికి ఎంతో భారంతో నడిపిస్తున్నారు. దైవజనుడా, నేను కూడా స్పాన్సర్గా చేయాలనుకుంటున్నానని కొంతమంది పంపిస్తున్నారు. అయితే ఈ ఫోన్పే ఉంది, 9703467777 అనే నెంబర్కి ఫోన్పే ఉంది. దయచేసి మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు మీ విరాళాలు, కానుకలు స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు పంపించవచ్చండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక వేల కొలది ప్రజలు వీక్షించగలుగుతున్నారంటే మీ అందరి ప్రోత్సాహంతో దేవునికి మహిమ. అలాగే ప్రియ దేవుని బిడ్డలారు, ఇంకా మరిన్ని మా వర్తమానాలు మీరు వీక్షించాలనుకుంటే, వర్తమానం వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయటం వలన అనేక మందికి ఆ వాక్యం వినిపించవచ్చు. దేవునికి మహిమ. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క వాక్యాలు వింటారని అనుకుంటున్నాను. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఎనీ టైం సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ. మా బృందం అంతా ప్రార్థన చేస్తాం కనుక మీ ఎలాంటి ప్రార్థన అవసరతలున్నా మాకు తెలియపరచవచ్చు. అంత మాత్రమే కాదు, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. ఒకవేళ నేను బిజీలో ఉండి ఏ మీటింగ్లోనూ ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదని మరలా కనుకోవద్దు. మరలా ప్రయత్నం చేయండి. ఈ నెంబర్ నోట్ చేసుకుని మరలా ట్రై చేయండి. మీకోసం ప్రార్థించడానికి నేను రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా కలుద్దాం, అప్పటి వరకు సెలవు.